హాయ్ ఫ్రెండ్స్, ట్రాక్టర్ పని ఉందని చెప్తే ఉదయం 4 గంటలకే లేచి పనికెళ్ళొచ్చి కొంచెం స్టిచ్చింగ్ ఉంటే పూర్తి చేసుకునేసరికి అస్సలు చేత కాలేదండి. ఈరోజు కొంచెం లేటుగా లేచి పని చేసుకోవచ్చులే అనుకున్నాను, కానీ ఎవరో 4 గంటలకే పిలుస్తున్నారు. మా వారు వెళ్లి చూసి వచ్చారు. పొలం దగ్గర జేసీబీతో కొంచెం వర్క్ ఉందండి, అది చేపిద్దాం అనుకున్నాం. వాళ్లే వచ్చారంట. ఆ మాటే నాతో చెప్పి మా వారైతే పొలం దగ్గరికి వెళ్లిపోయారు. ఇక అప్పుడేం పడుకుంటాంలే అని నేను లేచి పని మొదలు పెట్టాను. ముందైతే ఇంటి ముందు ఊడ్చి చల్లి అంట్లు బయట వేసుకున్నాను, తర్వాత ముగ్గు వేసుకున్నాను, తర్వాత అంట్లు తోమి ఇలా రైస్ పెట్టుకోవడం జరిగింది. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు, 2 కోళ్లుంటే వాటిని విడిచిపెట్టాను. ఉదయం మళ్ళీ ఏదైనా పని ఉంటుందేమోనని నైటే బట్టలు ఉతుక్కున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కరువు పనికి టైం అవుతుందని కర్రీ అన్న ప్రిపేర్ చేద్దామని బెండకాయలనైతే శుభ్రం చేసుకున్నాను. బెండకాయల్ని కట్ చేసుకున్న తర్వాత వాటి వేస్టేజ్ని అయితే చెట్లల్లోకి వేశాను. అవే కుళ్ళిపోయి చెట్లకు మంచి ఎరువుగా మారతాయని మా వారు చెప్తుంటారు, అందుకే అలా వేశాను. ఈలోపు పేపర్ అయితే వచ్చింది. మనకు పేపర్ చదివే అంత మంచి అలవాటు అయితే లేదు, ఎప్పుడైనా టైం దొరికితే చదువుతాను. మా వారు వచ్చాక చదువుతారని పక్కనైతే పెట్టాను. చిన్న పాప అయితే ఇప్పుడే లేచింది, లేవగానే ఒకసారి ఎత్తుకోకపోతే అస్సలు ఊరుకోదు, అందుకే ఎత్తుకున్నాను. మా బాబు లేచి పాలకెళ్తున్నాడు. ఇక మా పెద్ద పాప ఏం చేస్తుందో చూద్దాం రండి. తనైతే ఇంకా నిద్రలేవలేదు, ఇప్పుడు సెలవులే కదా అని నేను కూడా నిద్రలేపలేదు. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కర్రీస్ అంటున్నాను ఏంటని చూస్తున్నారా? మా వారికి బెండకాయ ఫ్రై కంటే పులుసు అంటే ఇష్టం, అందుకే కొంచెం పులుసు పెట్టి కొంచెం ఫ్రై చేశాను. నాకేమో పులుసు అంత ఇష్టం ఉండదు. చిన్న పాప అల్లరి చేస్తుంటే ఇక పెద్ద పాప అయితే నిద్ర లేచింది. ఇద్దరికి బ్రష్లు ఇచ్చి బ్రష్ చేయమని చెప్పాను. చిన్న పాప అయితే కొంచెం ఎక్కువ మారం చేస్తుంది, చిన్నది కదా. కొద్దిసేపు బ్రతిమాలిన తర్వాత వాళ్ళైతే బ్రష్ చేయడానికి వెళ్లారు. నేనైతే ఇల్లు ఊడ్చుకుంటున్నాను. ఇల్లు ఊడవడం పూర్తయ్యేసరికి మా బాబు అయితే పాలు తీసుకొని వచ్చాడు. ఇక టీ అయితే పెట్టుకున్నాను, టీ తాగుతున్నాను. టీ తాగిందాక ప్రాణం అయితే ఎట్లనో ఉంటది. ఇక ఫైనల్ గా ఉదయం పని అయితే కంప్లీట్ చేసుకుని కరువు పనికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.